నిరుపేద వధువరులకు వివాహానికి గాను చిట్నేరి మాధవి వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో వారికి పుస్తే మట్టిలతో పాటు ఆర్థికంగా స్వావలంబన గావించారు. ఈ నెల 10వ తేదీన వివాహం ఉన్నందున ఇద్దరు మొగారెడ్లో నివాసం ఉంటున్న పులి రాజేశ్వరి పోచయ్య దంపతుల కూతురుకు ఈ నెల 15వ తేదీన వివాహం ఉన్నందున దాన్ని గుర్తించి చిట్నేరి మాధవి వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో పుస్తే చీరలతో పాటు గాజులను అందజేశారు. అదేవిధంగా స్థానిక ఎంపీపీ జనగావ శరత్రావు ముందుకొచ్చి 50 కిలోల బియ్యాన్ని అందజేయడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపేల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, పట్టణ అధ్యక్షులు ఎద్దన నరసింహారెడ్డి చేతుల మీదుగా వధూవరులకు కుటుంబ సభ్యులకు పుష్ప చీర గాజులను అందించారు. ఈతాబాద్ గ్రామంలో గూడెం గ్రామానికి చెందినటువంటి మాధవి వెంకటేశ్వరరావు దంపతులు ఇద్దరికి వాళ్ళ బిడ్డల పెళ్లిళ్లను పురస్కరించుకొని పండగ పండగ సుశీల వాళ్ళ దంపతులకి వాళ్ళకి ఒకటి, తర్వాత ఈ పులి రాజేశ్వరి పోచే వాళ్ళ దంపతుల బిడ్డకు ఒకటి, ఇద్దరికి పుస్తే గాజులు చీరను మాధవి వెంకటేశ్వరరావు దంపతులు బహుకరించడం జరిగింది. ఈ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి విద్యాసాగర్రావు గారికి మేము సమాచారం ఇచ్చాం. కొల్లూరు శంకర్ గారు, నల్ల నరసయ్య గారు, ఫలానా సార్ వాళ్ళు వెరీ బాగా పేదవాళ్ళు, వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు ఉన్నాయి, కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అంటే వాళ్ళు వెంటనే స్పందించి సాగర్రావు గారు వెంకటేశ్వరరావు గారితో సంప్రదించి మరి ఆ పిల్లల ఇద్దరు ఆడపిల్లల అమ్మాయిల పెళ్ళిళ్ళకి ఒక చీర మరి పుస్తే గాజులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మేము వెంకటేశ్వరరావు దంపతులకు ప్రత్యేకంగా మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎన్నో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూళ్ళల్లో పిల్లలకి, తర్వాత మరి నిరుపేదలకు, గ్రామాలలో ఈ విధంగా పెళ్ళిళ్ళకి, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి పుస్తే మాటలు ఇస్తున్నారు. ఈ సందర్భంలో మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి ద్వారా జరగాలి, లేని వారి కోసం చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక పేద కుటుంబం, అటువంటి మరి సుశీల ముండే వారి కూతురికి, మరి పులి పోసయ్య రాజేశ్వరి వాళ్ళ దంపతులకు, మరి గూడెము వెంకటేశ్వర రావు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చాలా చేశారు. మేము కూడా మరి సురేంద్ర అన్నకు విన్నవించినాము, నా ఇంట్లో లేని వాళ్ళు పరిస్థితి ఉన్నదని చెప్పి అని నేను కానీ శంకర్ ఇంట్లో చెప్పగానే ఆయన ఎందరికో చేసినాము, వాళ్ళకి ఏదైనా చేస్తాం ముందున్నాము అని చెప్పి ఆయన చెప్పగానే ఈరోజు కుట్టే ఒక పట్టు చీర ప్లస్ గాజులు వాళ్లకు ఇవ్వటం జరిగింది. మరి నిజంగా ఎంతోమందికి సాయం చేసిన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులందరికీ, మరి మా ముస్తాబానే కాకుండా వేరే విలేజ్ ఎవరికైనా ఏ ఆపద పడ్డా కానీ